జగన్ పాలనలో ఆర్థిక అరాచకం పతాక స్థాయికి చేరిందని ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్ఠకు చేరుకుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. బడ్జెట్కు విలువ లేకుండా పోయిందని, నిర్వహణలో అడుగడుగునా రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ డిజిటల్ ఓటర్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాయచోటికి విచ్చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆర్థిక అరాచకత్వం పతాక స్థాయికి చేరింది. ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం హద్దులు మీరింది. బడ్జెట్ అంటే లెక్కలేదు, అసెంబ్లీ అంటే లెక్కలేదు. ఆర్థిక నిర్వహణలో అడుగడుగున రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించబడుతున్నాయి. ఇది మేము చెప్పడం కాదు, సాక్షాత్తు కాగే చెప్పడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీ ఆమోదం లేకుండా 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. అంటే ఇప్పుడు మనం బజారుకు కూరగాయలు తెమ్మని చెప్పేసి మన ఇంట్లో బిల్లును పంపించినా కానీ వాడు ఇంటికి వచ్చిన తర్వాత 100 రూపాయలు ఇచ్చి పంపిస్తే ఆ 100 రూపాయలు సరుకు తెచ్చాడా, లేకుంటే 60 రూపాయలు సరుకు తెచ్చి 10-40 రూపాయలు నీకు ఇచ్చాడని చూస్తాం. అలాంటిది శాసనసభ ఆమోదం లేకుండా 1,10,000 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది శాసనసభ ఆమోదం లేకుండా. రెండవది 48,284 కోట్ల రూపాయలకు స్పెషల్ బిల్లుల పేరుతో దొంగ బిల్లులు పెట్టడం జరిగింది. 48,284 కోట్ల రూపాయల మేరకు స్పెషల్ బిల్స్ అని పేరు పెట్టి దొంగ బిల్లులు పెట్టి తినేయడం జరిగింది. మూడవది కాక్ చెప్పింది, బడ్జెట్లో చూపించిన అప్పులు కాకుండా బడ్జెట్కు సంబంధం లేకుండా 86,260 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. బడ్జెట్లో చూపించిన అప్పులు కాకుండా అదనంగా 86,260 కోట్లు 2020-21 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి 365 రోజులు అయితే అందులో 331 రోజులు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి చిప్పబట్టుకొని ఓడీ కోసము వేసం మించి కోసము దేహీయని పోవడం జరిగింది. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరానికి జగన్ ప్రభుత్వం మీద కాకు వేసినటువంటి అత్యంతం. మరి ఇది ఇలాగే కొనసాగితే, ఇది కాక అప్పులు యాజ్ ఆన్ టుడే 7,76,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఈరోజుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పు 7,76,000 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్కరి మీద, నా మీద, మీ మీద, బసవయ్య మీద, మీ అందరి మీద ఒక్కొక్క